కార్తీక ద్వాదశి మహాత్సవం. కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే చాలా ఫలితాన్ని ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి 100 రెట్లు ఫలితం ఇస్తుంది. పౌర్ణమి కంటే కార్తీక పద్యమి 100 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక పద్యమి కంటే బహుళ ఏకాదశి కోటింతలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని పెద్దలు అంటుంటారు. ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తరమైన ఫలితాన్ని ఇస్తుంది. అందువలన బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి గీతా వాజ్య పురాణ పఠనాదులతో జాగారం చేసిన వారు అన్ని పాపముల నుండి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ ఆ మరుసటి దినం బ్రాహ్మణములతో పురాణం గావించినట్లయితే అటువంటి వారికి సకల సంపదలు అభివృద్ధి చెందుతాయి. గంగానది తీరంలో సూర్యగ్రహణం రోజు కోటి బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తే పుణ్యం కార్తీక ద్వాదశి పారాయణ కలుగుతుంది. 1000 గ్రహణాలు 10000 వ్యతిపాతాలు లక్ష అమావాస్యలు ద్వాదశి యొక్క 16వ వంతుకు సమానం కావు. హెచ్చు ఫలితాన్ని ఇచ్చే తిథులు ఎన్నో ఉన్నాయి. కానీ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ద్వాదశి అన్ని తిథుల కంటే ఎన్నో అధిక రేట్లు ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేస్తాడు. అందువలన ఆ తిథి అంటే ఆ స్వామికి ప్రియప్తి ప్రియమైంది. ఒక బ్రాహ్మణునికైనా ఆ రోజున అన్నదానం చేసేవారు తమ మరణాంతరం విష్ణులోకం పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు ధనదానం చేసిన అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం చేసినట్లగును. పురుషులు కానీ స్త్రీలు కానీ కార్తీక ద్వాదశి నాడు పసిడి కొమ్మలు కలదియు, వెండి గిట్టెలు కలదియు, పాలిచ్చేది అయిన ఆవును దూడనుతో సహా పూజించి దానం చేసినట్లయినా ఆవుకి ఎన్ని దోసు రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు సర్వాధిపత్యం కలుగుతుంది. ద్వాదశి నాడు భక్తితో వస్త్ర దానం చేసినట్లయినా జన్మ జన్మల పాపముల నుండి విముక్తి కలిగి విష్ణు సాహిత్యం పొందగలను. కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతిపత్తులతో కంచు పాత్రలో నెయ్యి పోసి దీపపానం చేసినట్లయితే కోటి జన్మల నుండి చేసిన గొప్ప పాపాలన్నీ హరించిపోతాయి. పళ్ళు దక్షిణ తంబులాలతో యత్న పెద్దాన్ని ద్వాదశి నాడు దానం ఇస్తే కలిగే ఫలితాన్ని చెప్తాను విను. అటువంటి వారు ఈ భూలోకంలోనూ మరియు స్వర్గలోకంలోనూ విస్తర భోగాలు అనుభవించి అంతలో వైకుంఠంలో విష్ణుమూర్తి వలె సంతోషపడగలరు. కార్తీక దోషి నాడు స్వగ్రామాన్ని బంగారు తులసితో పూజించి వేదాధ్యయన సంపన్నుడైన బ్రాహ్మణునికి ఆ బంగారము తులసిని దానం చేసినట్లయితే 4 సముద్రాలు వైశాల్యం గల భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది. అందువలన బంగారం తులసి దానము ఉత్తమమైనదని పెద్దలు అంటుంటారు. దీనికి సంబంధించి ఉన్న సర్వ పాపములు హరింపజేయనది అయిన కథ చెప్తాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. పుణ్య గోదావరి నిధి తీరాన దురాచార పురోహంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టడు, తను తినడు. వాడు తన జన్మలో ఒకసారైనా ఉపకారం చేసి ఎరుగుడు. ఎప్పటికీ పరనింద చేస్తూ పరధనాన్ని దొంగలిస్తూ ఉండేవాడు. వాడు ఒక బ్రాహ్మణునికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణుని దగ్గర నుండి ఎక్కువ డబ్బు రాబెట్టుకోవడం కొరకు గ్రామాంతరాల్లోనున్న అతని కొరకు ఒకనాడు వచ్చి తనకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వమని అడిగాడు. బ్రాహ్మణుని దగ్గర డబ్బు లేని కారణంగా బాగుగా యోచించి 1 మాసం గడువు కోరుకున్నాడు. ఎవరైతే అప్పులో ఉంటాడో వాడు 1 కల్పం వరకు నరకం పొందడమే కాకుండా దేహాంతమున అతని కొరకే పుట్టి నాకు రుణమంతా తీరుస్తాడు. ఆ మాటలు విన్న వైశ్యుడు కోపంతో కల్లార చేసి, ఓరి మురుకుడా, నా డబ్బు ఇప్పుడు ఇవ్వలేని ఎడదా, నేను ఇప్పుడే కత్తితో పొడిచేస్తాను అంటూ ఆ బ్రాహ్మణుని చుట్టుపట్టి లాగి కిందకు పడతోసి వేదాంత పరంగతుడు అని చూడకుండా కాలితో తన్నాడు. అంతేకాకుండా తన చేతితో ఉన్న కత్తితో బ్రాహ్మణుని పొడిచాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు. బ్రహ్మార్చ చేసిన వైశ్యునికి భయపడి రాజభటుల వల్ల ఏ ప్రమాదం వస్తుందో అని తొందరగా ఇంటికి చేరుకొని ఏమీ ఎరుగని దాని వలె ఉండిపోయాడు. కొంతకాలానికి అయు తీరడం వలన చనిపోయాడు. వెంటనే యమదూతలు వారిని కాళ్ళతో కట్టి యమలోకం తీసుకుని పోయారు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వారిని రౌరవ నరకంలో త్రోసివేశారు.
ఆ వైశ్యుని కొడుకు సదాధర్మాలయందే ఆసక్తి కలిగి తన తండ్రి కూడబెట్టిన సొమ్మును చెరువులు బావులు తవ్వించడం, ప్రజా సౌకర్యం కోసం సత్రములు నిర్మించడం, వివాహాలు ఉపనయాలు చేయిస్తూ యజ్ఞయాగాదులలో ముక్కిలి ఆసక్తి కనబరుస్తూ అన్ని సమయాల్లో ఆకలి అని వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేస్తూ ధర్మవీరుడని పేరు తెచ్చుకున్నాడు. హరినామస్మరణ చేస్తూ యమలోకాన్ని చూచిన తర్వాత నారద మహర్షి ధర్మవీరుని వద్దకు వచ్చాడు. నారద మహర్షిని చూచిన ధర్మవీరుడు కంటి నుండి ఆనంద భస్మాలు రాలుస్తూ సోష్టంగా నమస్కారం చేశాను. నారద మహర్షి ఆ వైశ్యుని లేవనెత్తి కౌగులించుకున్నారు. ఆ ధర్మవీరుడు నారద మునీంద్రులను ఆచ్యోపాధ్యాది విధులతో పూజించి, ఓ మునిశ్రేష్ట త్రిలోక సంచారి, మీ వంటి వారే రాక మా వంటి వారికి కడు దుర్లభము. నేడు జన్మ జన్మలలో చేసి ఉన్న పుణ్యము ఈరోజు ఫలించింది. తమ దర్శన భాగ్యం వలన పుణ్యాలన్నీ సార్థకమయ్యాయి అని ధర్మవీరుడు అనేను. నరద మునీంద్రుల వారు ఆ మాటలు విని చిరునవ్వులు చిందిస్తూ, ఓ ధర్మవీర, కార్తీక ద్వాదశి నీ శ్రీ మహావిష్ణువునకు మహా ఇష్టమైంది. ఆనాడు చేసిన స్నానధానాల వలన విస్తరమైన ఫలితం ఇస్తుంది. బ్రాహ్మణుడు కానీ, భాగ్యవంతుడు కానీ, దరిద్రుడు కానీ, మునులు కానీ, ఎవరైనా వానప్రస్థుడు కానీ, క్షత్రియ వైశ్య శూద్రులు కానీ, ఆడవారు కానీ ఎవరైనప్పటికీ నేను తులరాశిలో సూర్య భగవానుడు సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశి ఆదివారం వలన సదాగ్రామ దానం చేసినట్లయినా వారి పాపాలన్నీ హరిస్తాయి. నీ తండ్రి యమలోకంలో, రౌరవ నరకంలో నానా వ్యవస్థలు అనుభవిస్తున్నాడు. అతని పాపాలు పోయేటందుకు కార్తీక ద్వాదశి నాడు సదాగ్రామ దానం చేయవని బోధించాడు. అప్పుడు ఆ ధర్మవీరుడు, స్వామి, బంగారం, గోవులు, భూమి, నవ్వులు మొదలైన దానాలు చేయటం వల్ల ఏ ఏ ఫలితాలు ఉంటాయో వాటిని మించిన ఫలితం శిలాదానం వల్ల కలుగుతుందా? శిలాగ్రామ శిలాదానం వల్ల ప్రయోజనం ఉండదనిదే నమ్ముతున్నాను అంటాను. ఎందువలనంటే అది ఆకలి తీర్చలేదు. అందువలన అటువంటి దానం చేయటం నా వల్ల కాదు అని నారదుల వారు అన్ని విధాలా చెప్పినాను. ప్రయోజనం లేకపోవటం వల్ల నారదులు మునీంద్రులు వెళ్ళిపోయారు. అలా కొంతకాలం గడిచిన పెదప ధర్మవీరుడు మరణించాడు. నరద ఉపదేశాన్ని ఉల్లంఘించడం వలన సాలగ్రామ దానం చేయకపోవడం, మూడుడైన ధర్మవీరుడు మూడు జన్మలు పులిగాను, ఐదు జన్మలు ఎద్దుగాను, మూడు జన్మలు కోతిగాను, తర్వాత 10 జన్మలు స్త్రీగాను పుట్టి విధవత్వాన్ని పొందుతూ 11వ జన్మలో ఒక యోచకుని కూద్మాతగా కలిగాను. ఆ పిల్ల పెరిగి పెద్దదై మంచి రూప లావణ్యాలు కలిగి పెళ్లి ఈడకు వచ్చాను. ఆమె తండ్రి మంచి సంబంధం చూచి పెళ్లి జరిపించాను. వివాహం జరుగుతుండగానే పెళ్లి కుమారుడు చనిపోయాను. వివాహానికి వచ్చిన బంధువర్గం తల్లిదండ్రులు దుఃఖం వలన కలవరపాటు చెందారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో పెళ్లి కుమార్తె ముందు జన్మలో చేసిన కృత్యాలని గ్రహించి విషయం అందరికీ చెప్పాను. ఆమెకు జన్మాంతర కులాసహారము, ముక్తిప్రదము, సుఖప్రదము అయిన సదగ్రామ దానం చేయించుకొని కార్తీక సోమవారం నాడు వేదంగా పరంగతుడైన బ్రాహ్మణుని పూజించి తన కూతురి పాపక్షాదం సదగ్రామ దానం చేయించకుండా కార్తీక సోమవారం నాడు వేదంగా పరంగతుడైన ఆ బ్రాహ్మణుని పూజించి తన కూతురు పాపపక్షాతం సదాగ్రామ దానం చేయించాను. ఆ దాన ఫలితము వలన ఆమె భర్త బ్రతికాను. కాలాంతంలో ఆమె మరణించి స్వర్గానికి పోయి అచ్చట కొంతకాలము భోగాలు అనుభవించి మరలా ఒక బ్రాహ్మణుని కుమారునిగా జన్మించి జన్మాంతరాల్లో చేసి ఉన్న పుణ్య ఫలం వలన జ్ఞానాన్ని పొంది ప్రతి కార్తీక సోమవారం నాడు ద్వాదశి అందును సదాగ్రామ దానం చేయటం వలన విముక్తి పొందాడు. యమలోకంలో నరకం అనుభవిస్తున్న అతని తండ్రికి కూడా విముక్తి పొందేది. యమలోకంలో నరకం అనుభవిస్తున్న అతని తండ్రికి కూడా విముక్తి కలిగింది.